నమస్తే అక్క. నమస్తే. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఎవరు అక్క ఇది? నా తెలనారసింగాపురం. తెలనారసింగాపురం. ఇప్పుడు కేసీఆర్ వచ్చేసి బంగారు తెలంగాణ చేసిన అంటున్నాడు, అయిందా బంగారు తెలంగాణ? అదే బంగారు తెలంగాణ. ఏడ చూసినా నీట్గా ఉంది, రోడ్లు చూస్తే అబ్బా కాలు కింద పెట్టి నడసాలి అనిపిస్తుంది. అస్సలు చెప్పులు వేసుకొని కూడా నడవబుద్ది కాదు, ఊకే నడసాలి అనిపిస్తుంది. అంత మంచిగా చేసిండు ఈ ఊర్లో. ఒకసారి మా ఊర్లో ఇట్లా పోయి వీడిగానైనా ఇందాకనైనా ఊర్లోకైనా వచ్చలేరు. వీడిగా చూపించు, చూపించుకోద్దు ఎట్లా ఉంది, గలి కాలువలు ఎన్ని ఉన్నాయి, రోడ్లు ఎట్లా ఉన్నాయి అన్ని చూపిద్దు. మీ సర్పంచ్ అడిగిరా దీని విషయంలో? మా ఊరికి సర్పంచ్ గుడికనా సర్పంచ్ లేడేవాళ్ళు లేరు. మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీ అని అందులో మున్సిపాలిటీ లేచిండ్రు. ఏం పని చేయనికపోయినా మీరు మున్సిపాలిటీ మేము పట్టించుకోం అంటది గవర్నమెంట్. అంతే తప్ప గవర్నమెంట్ వచ్చి మాకు ఏం ఉద్ధరించింది ఏం లేదు. ఒకటి ఓట్లు వచ్చినప్పుడు నాలుగు దినాలు ఆపుకుంటారు. ఆర్సీసీ రోడ్లు ఒక సైడ్ ఓసారి వేస్తారు, ఓ సైడ్ ఓసారి వేస్తారు. సగం ఊర్లో గలి కాలువ వేసిండ్రు, సగం ఊర్లో గలి కాలువ వేయలేదు. వానలు వస్తే నీళ్లు అసలు నడవబుద్ధి కాదు ఊర్లో. మిషన్ కాకతీయ అని చెప్పేసి ఇంటింటికి కొలాయి అని చెప్పేసి అన్నాడు, నీళ్ళు వస్తున్నాయా? అదొక్కటి వస్తుంది, అది వస్తుంది. 24 గంటల కరెంట్ అన్నారు? 24 గంటలు లేదు కరెంటు. పొద్దుగాల 5 గంటలకు వస్తుంది, సాయంత్రం 6 గంటలకు కరెంటు పోతుంది. 24 గంటల కరెంటు లేదు, తెలాలి వస్తలేదు. రైతులకు ఉచిత కరెంట్ అన్నారు? ఏడ ఉచిత కరెంటు. ఆల్రెడీ మోటార్ల మీద బిల్లులు వేపించుకుంటూనే ఉండరు, కడతానే ఉండం. ఉచిత కరెంటు లేనే లేదు. ఇప్పుడు రైతు బంధు వస్తుందా మీ గ్రామంలో? రైతు బంధు వస్తుంది. అది ఏం చేసిండు, ఉన్నోళ్ళకి వస్తుంది, లేనోడు బీదోడు మాయసంటూ బీదోడు కూలెత్తి కూలి చేసి పోయి మళ్ళీ తెచ్చుకొని వండుకొని తినాలి. కానీ ఉన్నోని కేస బదులు రేషన్ కార్డు మీద ఇన్ని వేస్తే అందరు బాగుపడతారు కదా. తెలంగాణ వచ్చింది, ఉన్నోనికి 5 ఎకరాలు ఉన్నానికి 50,000 పడతాయి సంవత్సరానికి. మాయసంటూ బీదోనికి ఏం పడతాయి? మా పేరు మీద 5 ఎకరాలు లేదు, 5 ఎకరా అక్కడ 5 ఎకరాలు లేదు. మళ్ళీ స్థలం ఉన్న వాళ్ళకి 3 లక్షలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మాకు స్థలం లేదు, 3 లక్షలు లేవు. మా ఇల్లు ఉందమ్మా మీకు? ఇల్లు మా రెక్కల కష్టం మీద ఇల్లు చిన్న గుడిలాగా వేసుకున్నాం. ఇంత ఒక రూమ్ మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీ ఊరికి ఏం రాలేదు? ఒక్కరు కూడా ఇయ్యలే. మా మేమే బీదో పరిస్థితి అంటే అడుక తినేటోళ్ళకి కూడా లేదు మా ఊర్లో డబుల్ బెడ్రూమ్. ఇస్తామని వచ్చి చెప్పిండ్రు కానీ ఒక్కడు కూడా ఇయ్యలే. ఇప్పుడు 5-6 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ 3 పోటీ చేస్తున్నాయి. ఏది గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తేనే కొంచెం న్యాయం జరుగుతుందేమో అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అక్క.